ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అనాథన కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను శ్రీ ఎస్విఎస్ సుధాకర్ రావు గారు మరియు శ్రీమతి సుజాత గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధుల ఆకలి తీర్చడానికి శ్రీ ఎస్విఎస్ సుధాకర్ రావు గారి తండ్రి గారు కీర్తి చేసిన శ్రీ స్వామి కృష్ణమూర్తి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ స్వామి కృష్ణమూర్తి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ నమస్తమాంజలి. అలాగే కీర్తి చేసిన శ్రీ స్వామి కృష్ణమూర్తి గారి గురించి రెండు మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన ప్రతి అడుగు మా కలసం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మాకు వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపావు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ నమస్తమాంజలి. అలాగే మంచి తరానికి మారు పేరుగా కల్మషం ఎరగని మంచి మనసుతో అందరి హృదయాల్లో ఆప్యాయత అనురాగాలతో ఎల్లప్పుడూ ఎదువారి ముఖంలో చిరునవ్వులు పూయిస్తూ అందరి హృదయంలో నిలిచిన మీ భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో మా మధ్యలోనే సదా పదిలం. అలాగే మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి నివాళులు ఘటిస్తూ నమస్తమాంజలి. అలాగే శ్రీ ఎస్విఎస్ సుధాకర్ రావు గారికి మరియు శ్రీమతి సుజాత గారికి, అలాగే శ్రీ వెంకటేశ్వరరావు గారికి, శ్రీమతి వెంకటేశ్వరరావు గారికి, శ్రీ రమేష్ గారికి, శ్రీమతి రమేష్ గారికి, శ్రీ శేఖర్ గారికి మరియు శ్రీమతి శేఖర్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వేశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సుజాత గారికి, శ్రీమతి వెంకటేశ్వరరావు గారికి, శ్రీమతి రమేష్ గారికి, శ్రీమతి శేఖర్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిన్ను ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ఎస్విఎస్ సుధాకర్ రావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర జీవనం మరియు పరమశివుని ఆశీస్సులు, అలాగే కీర్తిశేషుల శ్రీ స్వామి కృష్ణమూర్తి గారి ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న జూలూరి పెండే గారికి మరియు పుష్పలీల అమ్మగారికి పాదాభివందనం చేస్తూ ఇక్కడ 365 రోజులు అన్నదానం చేయాలని కాన్సెప్ట్ను ముందుకు తీసుకొచ్చి తను చేస్తూ తన వందల మందితో చేస్తున్న జూలూరి పెండే గారికి మరి పుష్పలీల అమ్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు శ్రీ ఎస్విఎస్ సుధాకర్ రావు గారు మరియు సుజాత గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదానానికి మీకు చేసిన వంటకాలు స్వీట్ రవ కేసరి, పాపడు, రైసు, ఆలు టమాటా, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి 4 ఇయర్స్ అవుతుంది. అక్క విజయలక్ష్మి తన ఇద్దరు కొడుకులు మెంటల్ యాక్టివ్తో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, మరొక అబ్బాయి 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం, అలాగే వారి తండ్రి గారు క్యాన్సర్తో చనిపోతూ వారి తండ్రి గారికి జ్ఞాపకార్థంగా ఆశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒక 5 గురితో స్టార్ట్ చేశారు. ఆశ్రమం ఫస్ట్ స్టార్ట్ చేసి ఫస్ట్ 5 గురితో స్టార్ట్ చేశాము. ఇప్పుడు 65 మంది చేరించే భాగ్యం ఆ భగవంతుడు కలిగించాడు. ఆశ్రమం ఫస్ట్ కష్టాల్లో నడుస్తుంటే దేవుడు చలించిపోయి దేవులాంటి పెంటేశ్వర్ గారిని ఆశ్రమానికి రప్పించడం, ఇక్కడ వీళ్ళని చూసి 1-2 రోజులు అన్నదానం చేస్తే సరిపోదు అని నిత్య అన్నదానం జరగాలని 365 రోజులు తను చేస్తూ తను వందల మందితో చేయిస్తున్న జూలూరి పెంటయ్య గారికి మరి పుష్పలీల అమ్మగారికి పాదాభివందనం చేస్తూ
వీళ్లకు అన్నదాన కార్యక్రమే కాకుండా వీళ్ళకు ఏ అవసరాలున్నా తీరుస్తున్నారు. అలాగే మెడికల్ పరంగా ప్రతి నెల జీవనాధార ఫార్మసీ నుంచి మెడికల్ పరంగా ఎంతో హెల్ప్ చేస్తూ ఇక్కడ ఉన్న ఇన్మేట్స్ కి మెడికల్ పరంగా హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కిడ్నీ పేషెంట్స్, లివర్ పేషెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధితో బాధపడుతున్న వారే. వాళ్ళందరినీ సారు చూసుకుంటూ వాళ్ళకి ఇమ్యూనిటీ పరంగా ఏమి ఏ ఫుడ్ ఇవ్వాలో కూడా సారే డిసైడ్ చేస్తూ, ఫ్రూట్స్ ఏదున్నా వాళ్ళకు ఏ అవసరంనా తీరుస్తూ, అలాగే వాళ్ళు మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక వాటర్ డిస్పెన్సర్ కూడా డొనేట్ చేయడం జరిగింది. వాటర్ డిస్పెన్సర్ అండి, మినరల్ వాటర్ మిషన్. ఇది రెగ్యులర్ షెడ్ అండి, 32,000 ఎందుకు నడుస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎండాకాలం ఎలా ఉంటారనే ఉద్దేశంతో ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క కూలర్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కింద పడబోతున్న ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాట్, ఒక్కొక్క బెడ్ ఇచ్చి వాళ్ళకి 65 మందికి 65 మంచాలు అరేంజ్ చేశారు. అలాగే వెంకటేశ్వర గారి ఫ్యామిలీ తరఫున 2,50,000 పెట్టి ఒక వాషింగ్ మిషన్ ఇప్పించడం జరిగింది. అది ఒకటేసారి 100 మంది బట్టలు పిండే వీలుగా ఉంటుంది. దానివల్ల ఒక ఇద్దరు పనులు కూడా తగ్గించడం. ఇక్కడ భోజనానికి కొంతమంది కూర్చుంటారు, మిగతా వాళ్ళంతా బెడ్ ఇటర్స్, కిడ్నీ పేషెంట్స్, లివర్ పేషెంట్స్, ఇలా రాజేందర్ కిడ్నీ పేషెంట్ లేవలేడు, అన్ని మంచం మీదనే. ఇలా పెరాలసిస్ పేషెంట్స్, పెద్దవాళ్ళు కాలక్షేపం కోసం ఒక టీవీ కూడా డొనేట్ చేయించడం జరిగింది. ఇలా మెంటల్ గా రిటైర్డ్ అయిన వాళ్ళు, మొదటి నుంచి పోలియో వచ్చిన వాళ్ళు, ఈ టోటల్ గా తెచ్చుకోవడం అండి. ఎవరికి ఎవరు లేని వాళ్ళని తీసుకుంటాము. పోలీసు వాళ్ళు లీగల్ గా ఇక్కడ వచ్చి ఏం చేసిపోతారు. ఇక్కడ వీళ్ళు చివరికి చనిపోతే దాన సంస్కారం కూడా అమలు చేయడం జరుగుతుంది. అక్క విజయలక్ష్మి 39 అనాథ వాళ్ళకు దాన సంస్కారం చేయడం జరిగింది. మరి ఇక్కడ భర్త ఉంది, భార్య ఉన్నారు, భార్య లేదా భర్తలు ఇద్దరు, ఇలా 85-90 వృద్ధులు. తను కూడా ఒక టీచరు, తన భార్య క్యాన్సర్తో చనిపోవడం, తను మెంటల్ గా డిప్రెస్ అయ్యాడు. ఇక్కడ భోజనానికి కొంతమంది కూర్చున్నట్టు మానసికంగా ఉన్నవాళ్ళు, పనులేని వాళ్ళు. సరే సార్, ఓకే. ఇలా కళ్ళు లేని వాళ్ళు, ఇలా భర్త ఒంటరి భారీగా మిగిలిపోవడం, ఇలా వయోవృద్ధులు, నడవలేని వాళ్ళు, ఇలా ముసలి వాళ్ళు, మానసిక వికలాంగులు, ఇలా కళ్ళు లేని భీమమ్మలు, ఇలా శోభా గారు, శోభ మానసిక వికలాంగులు.